मुंदुगा मीडिया मित्रुलकु तेलुगु राष्ट्र प्रजलकु ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఇప్పుడు బిక్కు బిక్కుమంటూ మన నారా చంద్రబాబు నాయుడు సార్ గురించి ఆలోచన చేస్తూ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదములు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అయితే గత 35 రోజుల నుంచి ఏ తప్పు చేయని మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని అక్రమమైన కేసులు పెట్టి ఏ ప్రాథమిక ఆధారాలు లేకపోకుండా ఆయన్ని అక్కడ పెట్టడము సబబు కాదని ఎంతో మంది చెప్తున్నారు అయినా ఈ దుర్మార్గపు చర్యలు ఆలోచనలు కలిగిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులను ఎంతో మంది తప్పుపడుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఆయన తప్పులు తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు సార్ గారిని హాస్పిటల్లోనే పెట్టారు అసలు చంద్రబాబు నాయుడు సార్ అంటే ఏంది ఒక వ్యక్తి అనుకుంటున్నారా కాదు కదా ఆయన ఒక నాయకుడు అంటే నాయకుడు కూడా కాదు మహానాయకుడు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు సార్ ఉండడము పుట్టడము ఈ రాష్ట్రానికే ఒక అదృష్టంగా భావిస్తున్న తరుణంలో మిగతా దేశ నాయకులందరూ కూడా ఆయన ఒక రాష్ట్ర సంపదే కాదు దేశ సంపద అని చెప్తూ ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఈ దక్షిణ భారతదేశంలోనే ఏకైక వ్యక్తి కలిగిన జెడ్ ప్లస్ కేటగిరీ కలిగిన వ్యక్తి అంటే మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారు అంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇస్తున్న ఈ తరుణంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు బయలుకమ్మాయా ఆయన ఏం చేస్తున్నారో తప్పని తెలియడం లేదా ఆయన మన చంద్రబాబు నాయుడు సార్ గారికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం 40 ఏళ్ళు రాజకీయ అనుభవం 26 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న అనుభవం ఎవరికి ఉంటుందండి ఈ దేశంలో అలాంటి మహావ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డి రావడమే ఎప్పుడెప్పుడు ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే ప్రజలందరూ అయ్యో పోతే పోన్లే పాపం ఏదో చూద్దాము రాజశేఖర రెడ్డి గారు కొడుకు కదా అనేసి ఏదో పాపం ఇస్తే ఆయన చేయాల్సింది ఏది సంక్షేమం చేస్తానాడు అభివృద్ధి చేస్తాడు సంక్షేమం ఎక్కడ చేస్తున్నాడు అంత ట్యాక్సులు కలెక్ట్ చేస్తూ ప్రజలకి అధిక ధరలు వేస్తూ కేంద్రం నుంచి అధిక మొత్తంలో అప్పులను తెచ్చుకుంటూ ఆ డబ్బులు మొత్తం అంతా సంక్షేమానికి అరకొరగానే ఇస్తూ మొత్తం అంతా ఆయన తాడేపల్లిగూడెం ప్యాలెస్కి చేర్చుకుంటున్నాడు అదే పోతే పోన్లే అనేసి ప్రజలంతా ఓపికతో సరేలే అని చెప్పి ఓపికతో ఉన్నాడు అది కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి మధ్యంలో అవకతవకలు అయితేనేమి ఈ ఇసుక దందాలు అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దందాలు అక్రమాలు ఇవన్నీ చేస్తూ మొత్తం డబ్బునంతా పిండేస్తూ ఈ సహజ వనరులు ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా పిండేసుకుంటూ ఆయన స్వార్థం కోసం వాడుకుంటూ నిధులన్నీ కూడా ఆయనకే ఆ తాడేపల్లి ప్యాలెస్కే చేర్చుకుంటున్నాడు ఇన్ని చూస్తున్నా కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఓపికతో ఎంతో వెయిట్ చేస్తున్నారు పోతే పోన్లే ఏదో అడుక్కున్నాడు పాపం ఒక ఓటు వేసాము ఏదో ఆ అధికారంలోకి వచ్చాడు అని వదిలేశారు ఏదో ఇంకొక 6 నెలలు పోతే చూద్దాంలే మళ్ళా కాలంటే ఇట్లాంటి ప్రభుత్వానికి ఛాన్స్ ఇవ్వకుండా మన నారా చంద్రబాబు నాయుడు సార్ని తెచ్చుకుందామనేసి ఆలోచనలో ఉన్న ప్రజలకి ఈరోజు ఏదైతే తప్పు చేయకూడదో అలాంటి తప్పు చేసి చంద్రబాబు నాయుడు సార్ మీద అక్రమ కేసులు పెట్టి బనాయించి జైల్లో పెట్టడం చాలా పెద్ద తప్పు అయితే అలాంటి తప్పు చేసి ఇప్పుడు ఈ ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు ఈ 35 రోజుల నుంచి కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టి అసలు ఏమీ లేకోకుండా ఆధారాలే లేకోకుండా పెట్టి బెయిలు రాకోకుండా కాలక్షేపణ చేసుకుంటూ న్యాయస్థానాల్లో ఇక్కడ ఉన్న వ్యవస్థలంతా ఆయన కంట్రోల్ చేస్తూ ఎంత అవమానం అండి చూసే వాళ్ళకంతా ఈ దేశ ప్రజలందరూ కూడా చూస్తూ చీదరించుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏందండి ఇది సరే ఏదో చేశారు ఆయన జైల్లో పెట్టారు వాళ్ళు ఫ్యామిలీలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు అలాగే వీళ్ళని కూడా బురద చెల్లాలనే ఇదిలో కక్షతో చేస్తున్నాడులే అనుకున్నారు ప్రజలు అట్లీస్ట్ చేస్తే చేస్తేవి పెడితే పెడితేవి ఆయన చాలా పెద్ద ఆయన మహానాయకుడని ఇంతవరకు చెప్పుకున్నాం అలాంటి నాయకుడిని ఎలా ట్రీట్ చేయాలి నువ్వు జైల్లో నువ్వు చేస్తున్నావా ఆ విధంగా ఎంతోమందిని ఎంతో మహానాయకుడిని జైల్లో ఇంతకుముందు ఉంచినప్పుడు వాళ్ళందరికీ కూడా ఏ విధంగా సౌకర్యాలు కల్పించి చేశారు నీకు తెలియదు అవునులే నీకైతే తెలుస్తుంది చదువుకొని వచ్చిన వాడికైతే తెలుస్తుంది కాపీలు కొట్టి వచ్చిన వాడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి నీకు తెలియదు ఒక మహానాయకుడికి టెస్టులు చేయాలి అంటే డాక్టర్స్ వచ్చి టెస్టులు చేశారంటే ఆ బులెటిన్ని విడుదల చేయాల్సింది డాక్టర్లు అనేది నీకు తెలుసా అది తెలియక మూర్ఖుడు పోయి జైలు అధికారితో ఇప్పిస్తావు జైలు సూపరింటెండెంట్తో ఇప్పిస్తావు నువ్వు
డాక్టర్లు ఇవ్వాల, ఏ దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇవ్వాల, అది కూడా తెలియని మూర్ఖుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది గుర్తుంచుకో. ఇప్పటికైనా కూడా మా సార్కు టెస్టులు చేపించేసి సరిగ్గా చేపిస్తూ ఆ బులెటిన్ని డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ నోట్ పైన వాళ్ళు చేసి సంతకం చేసిన పేపర్ని మీడియాకి రిలీజ్ చేయాలి. ఈ విధంగా చేస్తే ప్రజలు నమ్ముతారు, మాకు తెలుస్తుంది ఏం జరుగుతుంది అక్కడ అని. ఆ మనిషిని, ఆ వ్యక్తిని మాకు చూపించాలి, ఎలా ఉన్నాడు ఏం కథ అనేది. ఒక సూపరింటెండెంట్తో నువ్వు ఆ మాట మాట్లాడిస్తావు, ఆ లెటర్ కూడా విడుదల చేయకపోతే ఏమనంటే షుగర్ టెస్ట్ కోసము ప్రతిరోజు కూర్చుతారా అని నిన్న మీడియాలో మాట్లాడుతున్నారు. ఎవరు? జైలు సూపరింటెండెంట్ గారు. ఇది కూర్చడం కాదు, టెస్ట్ చేయడం కోసము షుగర్ ఉన్న పేషెంట్స్కి ప్రతిరోజు ఉదయము సాయంత్రము చెక్ చేస్తారు. ఇది డాక్టర్స్కి తెలుస్తుంది, సూపరింటెండెంట్కి ఏం తెలుస్తుంది? వారానికో నెలకు ఒకసారి చెక్ చేస్తామని చెప్తాడు ఆయన సూపరింటెండెంట్ సార్. తప్పు సార్, అది మీకు తెలియదు, మీ టాపిక్ కాదు, అది డాక్టర్స్ టాపిక్. డాక్టర్స్కి అయితే తెలుస్తుంది, పక్కన కూర్చున్న సైలెంట్గా ఇద్దరు డాక్టర్లు, అవతల ఒకరు ఇవతల ఒకరు, వాళ్ళు మాట్లాడాల్సిండేది, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. ఈ మొత్తం కంట్రోల్ అంతా కూడా ఎవరేం మాట్లాడాలి, అక్కడ ఏం మాట్లాడాలి అనేది మొత్తం అంతా కూడా తాడేపల్లి నుంచి కంట్రోల్ చేస్తున్న ఆ జగన్ రెడ్డి గారు చేస్తున్న కంట్రోల్ అది. కాబట్టి ఇక్కడ ఏం తప్పులు జరుగుతున్నా కూడా సైలెంట్గా ఉంటున్నారే కానీ ఒక డాక్టర్స్ అయితేనేమి, జైలు సూపరింటెండెంట్ వారైతేనేమి, వాళ్ళు చేసిన తప్పు అని తెలుసు, కానీ ఆ తప్పు చేస్తూనే ఉన్నారు. తప్పు సార్, జైలు సుబ్రహ్మణ్యం గారు, మీరు ఇంకొకసారి దీంట్లో కల్పించుకోకుండా మీ పని ఎంతవరకు, ఆయనకి ఏది ప్రాబ్లం వచ్చిందా అది డాక్టర్స్కి మీరు తెలపాలి. తెలిపిన తర్వాత అదేవిధంగా ఆ డాక్టర్స్ ద్వారా టెస్టులు చేయించాలి, ఆ బులెటిన్ వాళ్ళతో విడుదల చేయించాలి. ఇంకొకటి, అసలు అంత పెద్ద మహానాయకుడికి వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ అనేది ఒక ఆయన ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది మొత్తం అంతా కూడా ఏ టెస్టులు చేస్తే ఏం ప్రాబ్లం వస్తుంది, ఏం కథ రియాక్షన్ ఇస్తుంది, ఆ మెడిసిన్ లేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. అలా వాళ్ళ ద్వారా సలహాలు తీసుకొని చేయాల్సిన ట్రీట్మెంట్లను వాళ్ళ సలహాలు కూడా లేకోకుండా డాక్టర్స్ అని చెప్పి మేమే చేస్తామని చెప్పేసి ఈ విధమైన ప్రాథమిక ఏమి తీసుకోకుండా, సలహాలు తీసుకోకుండా డాక్టర్స్తోన వాళ్ళే వాళ్ళు ఉంటే ట్రీట్మెంట్ చేస్తే ఏమైనా రియాక్షన్ జరిగితే ఈ తెలుగు ప్రజలకు మీరేం సమాధానం చెప్తారు? ఏమైనా జరగడానికి జరిగితే ఈ తెలుగు ప్రజల ప్రజాగ్రహానికి మీరు తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరు. ఇది తట్టుకోలేకనే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుచుకుంటున్నారు, అయ్యో మా మీద ఇదంతా వస్తుందే, మేమేం చేయకనే ఇదంతా వస్తుందే, ఎందుకు వస్తుంది అని వాళ్ళు ఆరా తీసి మా లోకేష్ సార్ని కూడా పిలిపించుకొని మొత్తం ఎంక్వైరీ చేసి దాంట్లో ఎందువల్ల వస్తుంది మా పేరు అని వాళ్ళు కూడా మొత్తం అంతా ఆలోచన చేసి ఇప్పుడు చెప్తున్నారు, మాకు దీంట్లో ఏం సంబంధం లేదు, అక్కడ జరుగుతున్నదంతా మాకు తెలియదు, మాకు తెలియకుండా ఇవంతా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇలాగా ఆయన్ని ఎవరే కానీ మీరు ఇబ్బంది పెట్టాలని తెలిస్తే మాత్రం మీరే ఈ ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. వచ్చే ఎలక్షన్స్ అతి తొందరలో ఉన్నాయి, అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఇప్పుడుతో వదిలేసి ఆయన్ని వదిలేస్తే, మీరు ఏదో క్షమాపణ చెప్పి వదిలేస్తే కొంత గొప్ప సీట్లు వచ్చి మీ పార్టీ భవిష్యత్తు, మీ పార్టీ అనేది కొంచెం మనుగడలో ఉంటుంది. లేదంటే మీ పార్టీ మనుగడే భూస్థాపితమైపోయి చాలా ఇబ్బందులు పడి ఎంతో కష్టంతో మీరు కూడా ఈ పార్టీని పెట్టుకొని నడుపుకుంటూ వచ్చారు. అట్లాంటి పార్టీని లేకోకుండా మీ తండ్రి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తొక్కేసుకుంటారు. ఇప్పటికైనా తెలుసుకొని మా సార్ అడుగుతున్నది ఏమీ లేదు, అక్కడ అడుగుతున్నది ఆయనేమో హైఫైగా ఏమీ అడగట్లే, ఆయన అడుగుతున్నది వేడి నీళ్ళు అడుగుతున్నాడు. ఎందుకోసము? ఆయనకున్న సమస్యలు, ఆరోగ్య సమస్యల రీత్యా, చర్మవ్యాధి సమస్యల రీత్యా ఆయన వేడి నీళ్ళు అడుగుతున్నాడు. అదే కాకుండా అక్కడ కొన్ని నీళ్ళు బ్లీచింగ్ ప్రాబ్లం అయితేనేమి, ఆ వేడి వాతావరణంలో ఉండలేక చాలా ఇబ్బంది పడుతూ ఎన్నోసార్లు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా, లోకేష్ సార్ అయితేనేమి, భువనేశ్వర్ మేడం అయితేనేమి, వీళ్ళంతా కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సుబ్రహ్మణ్యం వారికి అక్కడ చాలా వేడిగా ఉంది వాతావరణం అని. అసలు వేడిగా ఉంది వాతావరణం అని వాళ్ళే చెప్పడమే కాదండి, మనకి తెలియదా ఇక్కడున్న వాళ్ళకి మనకే ఇంత వేడిగా ఉంది, అసలు ఈ టైంలో ఈ టెంపరేచర్ అని ఉండదు, అలాంటిది ఇంత టెంపరేచర్ ఉంది, రాజమహేంద్రవరంలో 37 డిగ్రీల సెల్సియస్ అనేసి మన అర్థంగా చూస్తూనే ఉన్నాం. అంత టెంపరేచర్లో ఆయన ఎక్కడో ఏసీలో ఉంటూ చాలా బాగా హైఫైగా ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళని తెచ్చేసి నువ్వు ఏమో ఫ్యాన్లు మధ్యలో పెట్టినాము, మేము ఫ్యాన్లు పెట్టినాము, రూమ్ రూమ్కి ఫ్యాన్లు పెట్టినాము, ఆయన యామూల ఉన్నా కూడా ఆయనకి ఫ్యాన్ గాలు వచ్చేట పెట్టినాము అంటున్నారే, సిక్కు లేదండి. జైలు సుబ్రహ్మణ్యం సార్, మీరు ఆ మాట అనడం తప్పు, ఫ్యాన్లు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయని, ఫ్యాన్ల కింద ఉండేంత ఏం మటర్లు చేశారా, లేకపోతే కూలీలు చేశారా, దందాలు చేశారా, మీ జగన్మోహన్ రెడ్డి చేసేట ఏమైనా కానీ చేశారా? అంత తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి 15 బెయిల్ పెట్టుకొని ఆ అడ్డం చూపుకొని బయట ఉన్నాడు.
అట్లాంటి వాళ్ళు ఉన్నారు తప్పులు చేసిన వాళ్ళు, వాళ్ళని తెచ్చి జైల్లో పెట్టండి. ఈయన ఏమి తప్పు చేయకోకుండా, ప్రాథమిక ఆధారాలు లేకోకుండా ఈయన జైల్లో పెట్టడమే కాకోకుండా ఈయనకి ఏ ఆధార ఏ సౌకర్యాలు కల్పించుకోకుండా చేస్తున్న చాలా తప్పు ఇది. ఆయనకి సౌకర్యాలు కల్పించండి ఫస్ట్, వేడి నీళ్ళు అయితేనేమి, ఆడ ఏదో కూలర్స్ కానీ అరేంజ్ చేయడం అయితేనేమి, కొంచెం క్లైమేట్ కూల్గా వచ్చేటట్టుగా పెట్టు, ఆయనకి మంచి మంచి సౌకర్యాలు కల్పిస్తూ. ఆయనకి మెయిన్ ఇప్పుడు అత్యవసరం ఏంటి ఏమంటే డీహైడ్రేషన్ వల్ల బాధపడుతున్నారు. డీహైడ్రేషన్ అంటే ఇంతవరకు మేడం చాలా బాగా చెప్పారు, డీహైడ్రేషన్ చాలా ప్రమాదకరం. ఆ డీహైడ్రేషన్ వల్ల మొత్తం అన్నీ కూడా ఈ డీహైడ్రేషన్ వల్ల రెండు రకాలుగా జరుగుతుంది. అది ఏ విధంగా అంటే వాటర్ బ్యాలెన్స్ తగ్గిపోతే శరీరంలో డీహైడ్రేషన్ వస్తుంది, ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోయినా డీహైడ్రేషన్ వస్తుంది. ఈ వాటర్ ఎలక్ట్రోలైట్స్ రెండు కూడా బ్యాలెన్స్ లేకోకుండా పోతే శరీరంలో చాలా ఇబ్బంది. అప్పుడు మొత్తం మీద ఆర్గన్స్ మీద మొత్తం ఎఫెక్ట్ చేస్తుంది, కిడ్నీలు అయితేనేమి, లివర్ అయితేనేమి, బ్రెయిన్ అయితేనేమి, ఇట్లా అన్ని ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. మొత్తం శరీరానికి ఇబ్బంది పడి ఆయన ఆరోగ్యరీత్యా ఏమైనా అయితే మాత్రం చాలా ప్రజాగ్రహానికి మీరు లోన్ కావాల్సి ఉంటుంది. దయచేసి ఎప్పటికైనా తెలుసుకొని ఆయనకి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించేదానికి ప్రయత్నం చేయండి. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇస్తూ మా చంద్రబాబు నాయుడు సార్ గారి ఫ్యామిలీ డాక్టర్స్కి వాళ్ళ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరిగేట్లు చేయాలని మేము మా డాక్టర్స్ తరఫున హెచ్చరిస్తున్నాము. అది రిక్వెస్ట్ చేయాలనుకుంటారో ఏమనుకుంటారో హెచ్చరిస్తున్నాం మేమైతే మాత్రం ఖచ్చితంగా. ధన్యవాదాలు. We'll be right back.